కావలి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ప్రతాపమారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగానే అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు రెండు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. కావలి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. త్వరలో కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు, తుమ్మలపేంట రోడ్డు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తానన్నారు. నియోజకవర్గంలో 20,000 నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఒక్క కావలి పట్టణంలోనే 8,000 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కానీ ప్రతిపక్షాలు కావాలనే అభండాలు వేస్తున్నారని, పనికట్టుకుని అధికార పక్షంపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాల పుట్ట పగులుతుందని, ఒక్కొక్క అవినీతి బయటపడుతుందన్నారు. అందుకే ఒక గజ్జ దొంగల జైలు ఊచలు లెక్కబెడుతున్నట్లు ఆరోపించారు. ఎవరు చట్టానికి అతీతులు కాదని, చట్టానికి ఏదో ఒకరోజు దొరుకుతారన్నారు. గంటకు కోట్ల రూపాయలు తీసుకునే లాయర్లను పెడుతున్నారంటే ఎంత దోచుకున్నారో అర్థమవుతుందన్నారు. మనమంతా కూడా బాగా పనిచేయాలి. ఏవైతే పార్టీ పెడుతున్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి కూడా నాయకులు అందరూ మన వాలంటీర్స్, సచివాలయ సభ్యులని, మన గృహ సాధుని, సచివాలయ కన్వీనర్స్ ని అందరినీ కూడా కలుపుకొని ప్రజల్లోకి మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా తెలియజెప్పేదానికి కృషి చేయండి అని చెప్పడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటమే మా ధ్యేయంగా. ఈరోజు నా వంతు కర్తవ్యం. ఈరోజు కాబోయి ట్రంక్ రోడ్డుని 55 కోట్లతో శాంక్షన్ చేయించాను. పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన తుమ్మలపేంట రోడ్డు కూడా నా హయాంలో నేను దానికి సంబంధించి 18 కోట్లతోటి ఆ రోడ్డు టెండర్స్ అయిపోయినాయి. అది కూడా తొందరగా ప్రారంభించబోతా ఉన్నా కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బ్రిడ్జికి సంబంధించి, కగ్గొమ్మ బ్రిడ్జికి సంబంధించి దానికి దాదాపు 16 కోట్లతోటి ఆ బ్రిడ్జి టెండర్ కూడా కంప్లీట్ అయింది. ఎవరైతే దుత్తగూరు నుంచి కావలికి నేషనల్ హైవే చేస్తున్నారో అదే కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి అని, అతను దాన్ని కూడా తొందరగా ప్రారంభించబోతున్నారు కూడా తెలియజేస్తున్నాను. ప్రతిపక్షాలు కావాలని పని కట్టుకొని ఏదో ఒకటి అభాండా అయ్యాగా, అధికార పక్షం మీద బురద తగాగా అని ఈరోజు వారి ఇష్టానుసారం మాట్లాడటం, అదేవిధంగా పచ్చ మీడియాలో విషపు ఖాతలు రాయించటం మనమంతా కూడా చూస్తా ఉన్నాం. దొంగ యొక్క అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అక్రమాల పుట్ట పగులుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గజ దొంగ, అక్రమార్జన చేసిన గజ దొంగ ఈరోజు జైలు ఊచలు లెక్క పడుతున్నాడని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎవరు చట్టాన్ని నుంచి అతీతులు కారు. చట్టంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చట్టానికి ఏదో ఒక రోజు చిక్కుతారు. చిక్కి ఈరోజు దానికి ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు వారు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ విధంగా గంటకి 1.5 కోటి ఒక అడ్వకేట్కి ఇస్తున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వారు దోచారో దాన్ని బట్టి అర్థమవుతుందని కూడా తెలియజేస్తున్నాను. 2 సార్లు నన్ను 2014 2019 ఎమ్మెల్యేగా గెలిపించారు. నాతో పాటు అడుగు చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలకి సేవ చేసేదానికి నడిచేవి కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు మూడోసారి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు విజయసాయిరెడ్డి గారికి, అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నేను చేతికెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్రంలో ఆల్మోస్ట్ ముందుగానే నా పేరు ఖరారు చేసినందుకు తప్పకుండా పేద ప్రజలకు మంచి చేస్తాం. కావాలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తాం. అదేవిధంగా నన్ను నమ్ముకున్న నా కార్యకర్తకి ఎప్పుడు కూడా అండగా ఉంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాను.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి